హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందారపు. మన కడపలో ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మన గత వీడియోలో చిన్చోక్, అలానే రాజీవ్ పార్క్, అలానే అక్కాయపల్లిలో ఉన్నటువంటి గణేష్ మండపాల గురించి మనం వీడియో అప్లోడ్ చేశాము. ఈ వీడియోలో మనం అప్సరా సర్కిల్ గణేష్ యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపం, అలానే శ్రీ గణేష్ యూత్ కడప వారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపం, అలానే శంకరాపురంలో శంకరాపురం యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపంను నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజంగా అంటే చాలా బాగా ఈ యొక్క గణేష్ మండపాలు ఉన్నాయి. సో ప్రస్తుతం మీరు చూస్తున్నది అప్సరా సర్కిల్ యూత్, గణేష్ యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపము. సో ఈ గణేష్ మండపం తర్వాత మిగతా రెండు గణేష్ మండపాలు నేను వీడియోలో కంటిన్యూ అవుతాయి. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేసినట్టున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ గణేష్ యూత్ కడప వారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపం. ఈ గణేష్ మండపం లోపల ఎలా ఉందో మొత్తం అంతా వీడియో తీయడం జరిగింది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. Thank you.
ఇప్పుడు మీరు చూస్తున్నది శంకరాపురం యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపము. ఈ యొక్క గణేష్ మండపంలో స్వామివారు సరికొత్త రూపంలో మనకు దర్శనం ఇవ్వనున్నారు. సో లోపలైతే ఇంటీరియర్ డిజైన్ కానీ సెట్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా చూసేయండి.